ఈ వైద్య శిబిరానికి ఇంత విశేష పదవి రావడం మాత్రం బలాన్ని ఇచ్చింది చెప్పచ్చు. నిజంగా చాలా అంటే యూత్ ప్రజ్వలంతో ఈ కార్యక్రమం వెళ్తుంది. దీనికి సహకరించవలసిందిగా ఈల్వండడం సాకేత మేనన్ గారిని జ్యోతి అనవడతలేదు. అది గిటవ తీష్ట నేను వేదికపైన ఆశీర్వాదం అనేది అఖిల భారత స్థాయిలో దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సంస్థ. భారత ప్రభుత్వం ఏదైతే గుర్తించిన అలాగా అంగవైకల్యాల కోసము వాళ్ళకి సేవ ఉద్దేశంతో జగిత్యాల ప్రాంతంలో మనకు సక్షమ అనే సంస్థ గత సంవత్సరం ప్రారంభంలో ఉన్న దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు ఇద్దామన్న ఆలోచనతో మేము కార్యక్రమం తీసుకున్నాము. అయితే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం జరిగి దాదాపుగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న వివిధ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. అయినా కూడా భారత వికాస్ పరిషత్ వారికి మేము చేస్తే అక్కడ ఉన్న హైదరాబాద్ ఉన్న భారత వికాస్ పరిషత్ ప్రతినిధులు కూడా మా దగ్గరికి పంపించండి, మేము సేవ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. ఎవరైతే హైదరాబాద్, మహబూబ్ నగర్ ఉన్న నల్గొండ నుంచి వచ్చిన వారికి భారత వికాస్ పరిషత్కు డైరెక్ట్ కుక్కట్పల్లి ఉన్న వారికి అక్కడికి పంపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ఉన్న వాళ్ళను దివ్యాంగులను ఈరోజు ఇక్కడికి చూస్తే దాదాపుగా 150 మంది నుంచి 200 మంది దివ్యాంగులు వచ్చి రావడం జరిగింది. వారికి సంబంధించింది ప్రతి వారికి అంగవైక్యం ఉన్న వారికి ప్రతి వారికి గుర్తించి వారికి ఇంకేవైనా సమగ్ర అభివృద్ధి సాధించడానికైనా విద్య, వైద్య, ఆరోగ్యము, తర్వాత ఏదైనా ప్లాట్ఫామ్ ఇచ్చడానికి సక్షమ సంస్థ పనిచేస్తుంది. వారికి ఏదైనా సహాయం చేసడానికి మేము ఇక్కడ ప్రతినిధులు ఉన్నాము. ప్రతిదీ సామరస్యత దృక్పథంతో మానవత్వంతో విని వారి సేవలు అందించడానికి ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి మీ ఏ సమస్య ఉన్నా ఇక్కడ మనకు స్థానికంగా మేయో హాస్పిటల్ డాక్టర్ తాటిపాం సురేష్ కుమార్ ఆఫీసులో ఇక్కడ ఒకటి మన ఒక కార్యాలయం కూడా ప్రారంభించుకోవాల్సింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దివ్యాంగులకు మనకు జన్మత వచ్చిన లేకపోతే ప్రమాద సంభవించిన ఏదైనా లోపాలున్న వాటికి సరిదిద్దడానికి ఈ యొక్క సక్షమ సంస్థ పనిచేస్తుంది. ఇక్కడ వచ్చిన వికలాంగులందరికీ కూడా నమస్కారం. నేను ఒక్కటే వికలాంగులకు ఎక్కువ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరందరూ మీకు వికలాంగత్వం ఉన్నది కదా అని ఆత్మవిశ్వాసం కోరుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కటే మనిషి మానసిక ఆలోచన అనేది మారితే అన్ని అంగాలు ఉన్న వారికంటే కూడా ఉన్నతంగా మీరు ఎదగలుగుతారనేది నేను చెప్పదలుచుకున్నాను. సభాముఖంగా మీరు ఒక్కటే సమాజంలో ప్రతిదీ మనకు దొరుకుతుంది, అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనేది తెలుసుకోవడమే మనం చేయవలసింది. ఇప్పుడు మేము సక్షేమ సంస్థ ద్వారా ఇప్పుడు ఇది మీకు ఈ హాస్పిటల్లో మేము ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు సంవత్సరంలో 365 రోజులు మీకు ఎప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఈ జగిత్యాల జిల్లాలో ఎవరున్నవారు ఎవరైనా కానీ ఈవెన్ తెలంగాణ ప్రాంతంలో ఎవరో ఉన్నా కానీ మీకున్న సమస్యను మా దగ్గరికి తీసుకురండి. మేము ఖచ్చితంగా మాకు తోచిన విధంగా విద్య కానీ, ఉపాధి కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎటువంటిదైనా కానీ మేము ఖచ్చితంగా మీకు తోడ్పాటును అందిస్తామని, మీ యొక్క వృత్తి కోసము ఖచ్చితంగా పనిచేస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే మీకు చెప్పేది ఏంటంటే, ఈ సక్షమ సంస్థ అనేది ఒక జగిత్యాలకు పరిమితమైనది కాదు, ఇది అఖిల భారత సంస్థ. మనకు ప్రతి జిల్లాలో కార్యాలయాలు ఉన్నాయి. మీరు సక్షమ గురించి తెలుసుకొని ఎక్కడ పోయినా కానీ
ఈ సక్షం కోసం పనిచేస్తున్న వ్యక్తులు మీకు ఎవరైనా కానీ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మీకు తోడ్పాటును అందిస్తారు. మీరు తీసుకొని మీరు ఎదగాలనేది అనేది ఉద్దేశం అది. దానిలో భాగంగానే ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఖచ్చితంగా ఈరోజు మీకు మెజర్మెంట్స్ అంటే అసెస్మెంట్ క్యాంపు చేయడంలో మీకు కొలతలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కొలతలు తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఒక రోజు డిక్లేర్ చేసి మీకు అందరికీ ఫోన్ చేయడం జరుగుతుంది. ఆ రోజు మీకు కృత్రిమ అవయవాలు ఇవ్వడం జరుగుతుంది. నేను సభాముఖంగా కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎందరో దాతలు ఉన్నారు, ఇంత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా కోరుకునేది ఏంటంటే దివ్యాంగులకు మీకు తోచినంత సహాయము మీకు కనపడిన చోట ప్రతి ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను. నేను చేయాలని కూడా కోరుకుంటున్నాను. సక్షన్ గారు భారత్ వికాస్ పరిషత్ని వారు డాక్టర్ సురేష్ కుమార్ గారు మాకు ఫోన్ చేయడం జరిగింది. వారు మా సహాయకార్థం ఈ వికలాంగుల కేంద్రం భారత్ వికాస్ పరిషత్ ముఖ్యంలో ఏర్పాటు జరిగింది. సో ఈ శాఖ ప్రజలకి సేవ చేయడంలో మనం కృత్రిమ అవయవాలు అక్కడ తయారవుతూ ఉంటాయి. ఆ కేంద్రాన్ని మీరు ఫ్రీగా కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు హైదరాబాద్కు వస్తే అక్కడ మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ కూడా జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మాకు ఈ సక్షం వారు అందించినందుకు వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా ముందు ముందు ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం. మనము దివ్యాంగులకు ఏదైతే కృత్రిమ అవయవాలు అట్లాగే క్యాలిపర్స్ గురించి అందించే సమయం చాలా సంతోషమైన విషయము. ఇలాంటి డైరెక్ట్గా మనకు దివ్యాంగులకి ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మన సక్షం జగిత్యాల యూనిట్ చేస్తుందని భావిస్తున్నాను. దీనికి అవసరమైన మిగతా ఆర్థిక లేక మానవ వనరుల గురించి మన జగిత్యాలలో ఎంతోమంది పెద్దలు, దాతలు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనము ఈ విషయాన్ని తెలియజేసి ఈ విధంగా ఎటువంటి అవసరాలు ఉన్నాయి ఇక్కడ దివ్యాంగులకి, వాళ్ళకి మనము ఇది ఒకటే ప్రోగ్రామ్ లాగా కాకుండా మొత్తం కట్టింగ్ అందుకే అంటే ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చిన్న ప్లేస్ అయినా కూడా డాక్టర్ ఎక్కడ ఎందుకు పెట్టాలన్నారంటే అందరికీ ఇది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడే జరుగుతాయి, ఎవరికైనా దివ్యాంగులకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ సమయంలో ఇక్కడికి రావచ్చు. మనము మన శక్తి మేరకు మన శక్తిని మించి కూడా ఎంత చేయగలుగుతాం, ఏ విధంగా చేయగలుగుతాం, వాటికి ఆర్థికంగా కానీ ఇంకా సామాజికంగా కానీ ఏదైనా ఉద్యోగరీత్యా కానీ ఏ అవసరాలు ఉన్నా మనం ఒక దివ్యాంగుల సేవా కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నాము. దానికి జగిత్యాలు మన ధన్యవాదాలు సంజయ్ గారు, ఇంకా మిగతా పెద్ద పెద్ద డాక్టర్లు, వ్యాపారవేత్తలు అందరూ కూడా వారి మేరకు సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తూ కార్యక్రమంలో మా సత్యసాయి సేవా సమితి కూడా ఒక అవకాశం ఇచ్చినందుకు వారికి మా ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు అప్రోచ్ అయ్యి మరి ఇక్కడ 150 మంది దివ్యాంగులు వస్తారు, వారికి సపోర్టర్స్గా ఒక 150 మంది రావచ్చు, ఒక 300 మందికి మీరు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయగలుగుతారంటే తప్పకుండా సరే అని చెప్పేసి మా ట్రస్ట్ సభ్యులందరినీ ఇక్కడ వారందరినీ సంప్రదించి మనం కూడా వచ్చాము. వారికి ఇప్పుడు ఫుడ్ అంతా తయారైంది అక్కడ మన కేంద్రంలో సేవా కేంద్రంలో తీసుకొచ్చి ఇక్కడ మనం 300 మందికి ఇక్కడ ఫుడ్ ఉచితంగా అందించడానికి కూడా మనం ఒప్పుకుంటున్నాము. ఆ భగవాన్ దివ్యాంగులందరినీ ఆశీర్వదించడానికి అలాగే ఆర్గనైజేషన్ అందరికీ కూడా ఇంకా శక్తినిచ్చి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాను. కాలు చేతులు పనిచేసి మనం అన్ని వెళ్ళాలన్నా మనకి ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది. అయినా కానీ వీళ్ళకి ఇలాంటి సహకారం చేయాలని ముందుకు సహకరించి వీళ్ళంతా చేయడం ఎంతో గొప్ప కారణం ఇది. దీనికి నన్ను పిలిచినందుకు నేను ఎంతో ఏదో అన్ని విధాల నా వంతు కూడా నేను సహాయ సహకారాలు అందిస్తూ నేను ఎన్ని విధాలు నేను పాలు పంచుకుంటున్నాను మీ అందరి తరఫున. ఈరోజు సెక్షన్ జగిత్యాల కమిటీ ద్వారా ఈరోజు దివ్యాంగులకు పరికరాలు పేద గురాన్ కార్యక్రమం పెట్టడం జరిగింది. సక్షన్ ఇవాళ భారతదేశానికి ఒక ఆదర్శన ఎడవంటున్న సక్షన్ దివ్యాంగులకు 20 రకాల దివ్యాంగులకు అనేక రకంగా సేవ చేసుకుంటూ వస్తూ సక్షన్ 2008 నుంచి 2019 వరకు అంటే 11 సంవత్సరంలో భారతదేశంలో సక్షన్ దివ్యాంగుల స్కూల్ గురించి కావచ్చు, ఎడ్యుకేషన్స్ కావచ్చు, అలా బస్ గురించి కావచ్చు అని అన్ని గురించి కావచ్చు సక్షన్ అనేక రకంగా పనిచేస్తుంది. అదేవిధంగా సక్షన్ దివ్యాంగుల కోసం అనేక సంస్థ అందరినీ కలిసేసి మహావృత్తం సంఘంగా పనిచేస్తూ విధంగా చెప్తున్నది. జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లాలోని దివ్యాంగులందరి కోసం సక్షం అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా జగిత్యాల పట్టణంలో తమ్ముడు డాక్టర్ సురేష్ కుమారి అధ్యక్షతన, రఘునందరు గారి అధ్యక్షతలో దివ్యాంగులకు ఉచితంగా
క్యాలిపర్స్ కానీ, అదేవిధంగా ట్రైసైకిల్స్ కానీ, వివిధ వాళ్ళకు అవసరం ఉన్న అవయవాలు వారికి ఈ సక్షం సభ్యులు, అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సయ్య గారు, నీలిమ గారు, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చి సేవా కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటాను వస్తున్న రేగుంట నరేష్ గారు, అందరికి కూడా మంచి భోజన సదుపాయం కల్పించిన సత్య సేవా సమితి బాధ్యులైన రాజుగారు, మహేందర్ అంకుల్ గారు, ఆనంద్ గారు, మిగతా వారి సభ్యులందరికీ, ఇక్కడ పాల్గొంటున్న జగిత్యాల డాక్టర్స్కు, న్యూరోఫిషియన్ డాక్టర్ నిష్కాంత్ గారికి, మిగతా పెద్దలకు, ఎంతోమంది వాలంటీర్స్గా వచ్చారు, టీచర్స్ ముఖ్యంగా యువకులు కూడా వచ్చారు, యువకురాలు అందరు కూడా, యువతి యువకులకు, వాలంటీర్స్ అందరికీ, జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలలో చాలామంది దివ్యాంగులు ఉన్నారు. గతంలో దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి కూడా జగిత్యాల చాలా గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఒకసారి ఆర్డిఓ ఆర్టీడీ ఆ సమయంలో జగిత్యాల ప్రాంతంలో 1500 మందికి ఉచితంగా పోలియో ఆపరేషన్ చేయడం జరిగింది. అందులో రోటరీ స్వచ్ఛంద సంస్థ తరఫున నేను కూడా ఒక భాగ్యస్వామి అయిన వైజాగ్ నుంచి డాక్టర్ ఆదినారాయణ గారు, వైజాగ్ నుంచి డాక్టర్ ఆదినారాయణ గారి టీం వచ్చి 1500 మందికి అక్కడ ఆపరేషన్ చేసింది. చాలలో వాళ్ళు బౌద్ధ మతస్థులు, వాళ్ళు నేత్రదానం చేస్తే పుణ్యం అంటుందంటే, అక్కడ నేత్రదానం చేస్తే అక్కడ నుంచి మన మద్రాసుకు వచ్చి మద్రాసులో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. ఇంకా మన భారతదేశంలో అవగాహన వస్తలేదు, దానికి తగిన సిబ్బంది కూడా లేదు. గతంలో మీకు తెలుసు, దీనికి చెప్పుకోవాలని కాదు, దాదాపు ఒక 100 మందికి పైన, చాలా 100 మందికి నేత్రాలు సేకరించి పంపడం జరిగింది. తగిన సిబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారు అందుకే ఇవాళ కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకున్నారు. అవన్నీ కూడా సక్షం వాళ్ళు కూడా దానికి కొంత సహకారం అందిస్తూ ఉన్నారు. సక్షం ఈ స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నారు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా. నేను కూడా హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో సక్షం ప్రతినిధులను కలవడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్ నుంచి వచ్చిన ప్రతినిధులను కలవడం జరిగింది. రేపటి నాడు నేత్ర వైద్యం గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. భారతదేశంలో చనిపోయిన వాళ్ళు కంటు ఇస్తే చూపు వచ్చేవాళ్ళు 10 లక్షల మంది పైన ఉన్నారు. 10 లక్షల మంది పైన ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళు నేత్రదానం చేస్తే అది అమరిస్తే చూపు వచ్చేవాళ్ళు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాలు మరి ఈ సక్షం తీసుకోవటం, దానికి ప్రభుత్వ పక్షాన ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా, ఎమ్మెల్యేగా, పౌరుడు కూడా స్వచ్ఛంద సంస్థలో భాగస్వామి ఉన్నాం. మరి అవన్నీ చూసే వాళ్ళ ప్రజలు నాకు చాలా గొప్ప ఘన విజయాన్ని సాధించి పెట్టారు. నా వంతుగా పూర్తి సహకారం ఈ సక్షం సంస్థకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా తమ్ముడు శ్రీనివాస్ కూడా వచ్చారు ఇక్కడ వికలాంగుల గ్రాడ్యుయేట్ అసోసియేషన్ మన ఆఫర్ ఇవ్వబడుతుంది. ఇక్కడ దివ్యాంగుల కార్యక్రమం అయినాక మళ్ళీ తీసుకుంటాం. ఇప్పుడు కాదు, నెంబర్ ఎంత ఇచ్చిందా? ఏ నెంబర్? ఇది పట్టుకొని నా నెంబర్ ఇచ్చింది. అంత 5 96 కోడి పడతాను తిందా. ఏమన్నా పేపర్ రాయలే.
సార్. ఎందుకంటే చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి దిగ్గారు కాల్ కింద పట్టుకోనమ్మా ఎవరైనా ఉంటే పిన్న కూడా